రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు నిలవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి చెరువు ప్రాంతం వరకు వర్షపు నీరు రహదారిపై ప్రవహించడంతో చిన్న తరహా సరస్సును తలపించాయి. సమీప కాలనీల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ వాసులు. అధికారులు ముందుచూపు లేకుండా ఇటీవలే పాత బస్టాండ్ దగ్గర నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వల్లనే తమకు ఈ దుస్థితి దాపురించిందని వాపోయారు. దాన్ని కూడా కలపొద్దని చెప్తే అన్నాడు పెద్దగారు. ఇమ్మడిసిన మాట్లాడు మా మీద ఎక్కడ అండర్ గ్రౌండ్ ఎక్కడ అది కాదు. దీనికి ఎన్ని కలవాట్లున్నాయి, దీనికి ఎన్ని కలవాట్లున్నాయి. కొచ్చర కట కింద రుద్దాము, రాయంకాయ ఇంకా రుద్దాము. ఆడ మూడు గోళ్ళు ఇంకులలో కదా మూడు గోళ్ళు అటువంటి అది కూడిపి చెరువు కట కింద తీసి ఈ మా కొంపలు ముస్తూరు మొత్తానికి ఉండకుండా అయిపోతుంది. పరిస్థితి మారింత దెబ్బ ఉంటుంది మొత్తానికి. ఆ డ్యామేజ్ చక్క వెళ్ళాలి అండర్ గ్రౌండ్ చేసేది. ఎట్లా ఈ రోడ్ ఉందా మీరు చక్క వెళ్ళాలి అండర్ గ్రౌండ్ చేసేది. అక్కడికే మీరు చెప్తాం అది ఎందుకు మూసేసారు మాకు. పీడబ్ల్యూ రోడ్డు ఎన్ని కలవాట్లు మూసేసారు అది కావాలి. ఆ పీడబ్ల్యూ రోడ్డు ఆ కలవాట్లు ఖచ్చితంగా తీసినట్టు అయితే ఎక్కడ ప్రాబ్లం ఉండదు మాకు. మార్గాలు మీ చెల్లరకెళ్ళి కూడా తీసుకొచ్చి మా సాంజీలో పడగొట్టాం. మాకు నష్టం లేదు. సరే రేపు సార్ ఏమి తప్పు ఒప్పు ఉన్నా కానీ సేమించండి.